కష్టార్జితాను అనుభవించగలుగుతున్నారు చెప్పండి కష్టపడుతున్నాం 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 చేసిన అప్పులు తీర్చడానికే కష్టపడుతున్నాం ఎంతమంది లేరు చెప్పండి నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితం అనుభవిద్దామంటే అమ్మయ్యా అనుకునే సమయానికి ఏదో ఒక రోగం మన ఇంటికి వచ్చి మనం పలకరిస్తుంది అది నిన్నో నీ అనుకున్న వారినో నీ పిల్లల్నో నీ ఇంటిలో ఎవరో ఒకరిని ఏదొక ప్రాబ్లం ఎలా తెచ్చిన రెక్కల కష్టం చెప్పండి అలాగైపోతున్నావు మీ తాత కష్టపడ్డాడు మీ అయ్యి కష్టపడ్డాడు ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు నేను అడుగుతున్నాను ప్రాక్టికల్గా మీ జీవితాలు మన జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా ఎక్కడేసిన గొంగలి అక్కడ ఏం బాగుపడలేదు మన తాతలు కష్టపడ్డారు మనం కష్టపడుతున్నాం మన తండ్రులు కష్టపడ్డారు మన జీవితాల్లో ఎందుకు ఆర్థిక అభివృద్ధి రావడం లేదు సంథింగ్ రాంగ్ మన తాత చెయ్యలేనిదే మనం చేస్తున్నాం మన తండ్రి చేయలేనిదే మనం చేస్తున్నాం అయినా అభివృద్ధి రావట్లేదు కానీ ఒక విషయం మన తాత చేసిన తప్పు ఏదో మన అయ్య చేశాడు మన అయ్య చేసిన తప్పేదో మనం అందుకే ఎదుగు మన కుటుంబం మనం కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం ఆ కష్టపడంలో ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తున్నాం హెల్త్ స్కేల్ పాడు చేసుకుంటున్నాం దాసి దాసి దాసేసరికి ఒక పదివేలు దాసేసరికి ఇరవై వేల రూపాయల ప్రాబ్లం వస్తుంది ఇంటికి మళ్ళీ ఇంకో పదివేలు అప్పు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే ఏమో జరుగుతున్నాయండి అందరూ బాగున్నారంటే ఎవడు చెప్పాడు అందరూ బాగున్నారని నీ తెలిసిని అలా బయట వెళ్ళదంతే మరి బిలిగేడ్స్ బాగున్నాడు కదంటే బిలిగేడ్స్ బాగున్నాడని ఎవడన్నాడు అంబానీ బాగున్నాడంటే అంబానీ బాగున్నాడే ఎవడున్నాడు పైకి సూట్ వేస్తే బాగున్నట్టే డబ్బులు ఉన్నవారు బాగున్నారండి వాళ్ళ జీవితాల్లో ఏముందని బాగుపడ్డారంటే ఏముందని బాగుపడ్డ డబ్బే ఉంది మనశ్శాంతి లేదా జీవితంలో చూడండి ఒకడికేమో డబ్బులున్నా సుఖం లేదు ఇంకొకటికి డబ్బులు లేక ఆడికి తృప్తి లేదు ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి నిత్యముగా కష్టపడుతున్నాం యథార్థం కష్టపడుతున్నాం ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవట్లేదు చక్కగా కలిసి అయినా అయినా ఎందుకు కలిసి రావడం లేదంటే బైబుల్ చెప్తుంది నిత్యముగా నీ రెక్కల కష్టాను అనుభవించాలి అంటే శరతులు వర్తిస్తాయి ఏంటి ప్రభు ఆ షరతులు అంటే ఏహో భయము భక్తి ఆయన త్రోవలయందు నడిస్తే చెప్పండి నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవిస్తా భయంకరమైన విషయం చెప్పనా మన జీవితంలో భయం ఉండదు మన జీవితంలో భక్తు ఉండదు ఆ భక్తున్న ఆదివారం భక్తి మాత్రమే ఉంటుంది ఆ భయభక్తులు లేని మన వ్యవహార శైలిలో నువ్వెంత గొడ్డిలా కష్టపడినా నీ రెక్కల కష్టం దీవెంపబడదు నిత్యము కానీ రెక్కల కష్టం దీవింపబడాలి అంటే భయము భక్తి కొంతమంది చూడండి చాలా బాగా కష్టపడతారు వెయ్యి రూపాయలు కష్టపడతారు రెండు వేల రూపాయలు ఇస్తారు రోజుకి వచ్చేటప్పుడు దారిలో కొన్ని కోర్ కమిటీ మీటింగ్లు ఉంటాయి ఆ మీటింగ్లో పెద్ద పెద్ద దేశ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు అన్నయ్య అంటాడు అన్నయ్య అంటాడు ఏరా అంటే రెండు వేలు అప్పు అన్నయ్య నువ్వు మగాడు అన్నయ్య అంటాడాడు ఎంటనే వెంటనే ఇలా సంపాదిస్తుంది అలా ఇస్తాడు ఆడ తర్వాత తిరిగి అడుగుతావు అడుగుతాడు అంటాడు మంచివాడు అనుకున్నాను అన్నయ్య నువ్వు అలా ఇలా అడక్క అని నా దగ్గర డౌన్ అయిపోతావు నువ్వు అంటాడు చూసారా ఏదో అలా డబ్బులు నిలబడే పరిస్థితులు లేవు ఎందుకు ఉండడం లేదు ఎందుకు ఈ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి మనకి దేవునితో సరి అయిన కమిట్మెంట్ లేదు కనుక మన కుటుంబాలు వర్దెలడం లేదు